నమస్తే, వెల్కమ్ టు సోషల్ టీవీ. ఏపీ శాసనసభలో జనసేన నుండి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రశంసలతో ముంచెత్తారు. బడ్జెట్ పైన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేసిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తు చేశారు. రైతులకు వైద్యం, బలహీన వర్గాలకు చేసిన కేటాయింపులపైన హర్షం వ్యక్తం చేశారు. ఇక అంతటితో ఆగలేదు. ఏకంగా తాము కోరిన కోరికలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే కోరని కోరికలు తీర్చే దేవుడు జగనన్న అంటూ ఆకాశానికి ఎత్తేశారు. మత్స్యకారులందరూ కూడా గంగమ్మకు పెట్టు పెడతా ఉంటారు చేశారు. అంటే వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ భర్తలు కానీ వేటకు వెళ్ళిన తర్వాత క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవతకు మొక్కుకుంటూ సంవత్సరానికి ఒకసారి వేటలు వేసి ఇవన్నీ చేసి నైవేద్యాలు పెట్టి పెట్టు పెట్టుకుంటారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష, మరి మేము కోరికలు కోరుకుంటే తీర్చేది గంగమ్మ తల్లి అయితే కోరకుండా మా కోరికలు తీర్చేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే అధ్యక్ష, మరి వ్యక్తులు మళ్ళా తిరిగి వచ్చే వరకు కూడా వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష. సముద్రంలోకి వేట వెళ్ళి మళ్ళా ఉదయం తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాయి అధ్యక్ష వాళ్ళ కోసం. మరి ఆరు అక్కడ ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు, మరి నేను వాళ్ళకి సహకరిస్తాను, సహాయం చేస్తానని చెప్పి చెప్పడం చాలా సంతోషం అధ్యక్ష.